ఇటు చూడండి ఇక మనం ఏ పేపర్ తిరిగేది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించే కనబడతా ఉన్నదిగో అప్పుడే నెల గడిచింది అప్పుడే నెల గడిచేది అప్పు డే నెల గడిచేది అప్పు లేకపోతే నెల గడిచే అవకాశం లేదు కేసీఆర్కి ఈ రాష్ట్రాన్ని ఇంకొక నెల రోజులు ముందుకు తీసుకెళ్ళాలి అయిపోయిందంటే బతుకు ఎట్లా అయిపోయిందంటే పాపం చిన్న చిన్న కూలీ పని చేసుకునే వాళ్ళు పేదలు ఏం చేస్తుంటారు ఏ రోజు పాప ఆ రోజు వచ్చే రెండు వందల్లో యాభై రూపాయలు కిరాణా షాపు పోయి అదపావు నూనె అదోటి ఇదోటి అట్లా అట్లా తీసుకొని ఆ రోజు వరకు గడుపుతూ ఉంటారు రాష్ట్రం పరిస్థితి కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ స్థాయికి వెళ్ళిపోయింది జూన్లో నిఖరంగా ఇరవై వేల కోట్లు కావాలి ఎంత కావాలి ఇరవై వేల కోట్లు కావాలి ఇప్పుడు వచ్చే జూన్ నెలలో వేతనాలు పెన్షన్లు వడ్డీలు రైతు బంధు కీలకం రుణాల పైన తొలగని సందిగ్ధం అంటే అప్పు లేకపోతే ఈ రాష్ట్రం గడిచే అవకాశం లేదు ముందుకెళ్లే అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల సంప్రదింపులు కొనసాగుతున్నా ఈ అంశం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు దీంతో జూన్లో వేతనాలు చెల్లింపులతో పాటుగా విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణ ఆర్థిక శాఖ ఆందోళన చెందుతోంది జూన్లోనే సుమారు ఇరవై వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపైన తర్జన భర్జన పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెన్షన్లు వడ్డీల చెల్లింపులతో పాటుగా సబ్సిడీలు సహా విధిగా ప్రతి నెలా చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి వీటికే సుమారు పదివేల కోట్లు కావాలి దీంతో పాటు వానాకాలం రైతు బంధుకు ఏడు వేల ఆరు వందల కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించింది జూన్లో రైతు బంధు ఇవ్వడం ద్వారా పెట్టుబడి తోడ్పాటు అందుతుందని భావించిన ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సొంత రాబడలతో పాటు రుణాలపైన ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది ఈ ఏడాది బడ్జెట్ పరిధిలో బడ్జెట్ వెలుపల రాష్ట్ర ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల అభివృద్ధి రుణాలు సమీకరించుకోవడానికి ప్రతిపాదించింది ఇందులో జూన్ నెలాఖరు నాటికి పదకొండు వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్ రుణాలు తీసుకునేందుకు నిర్ణయించింది ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు మించి సమీకరించలేకపోయింది ఎక్కడి పదకొండు వేల కోట్లు ఎక్కడ రెండు వందల డెబ్భై కోట్లు అప్పు ముడతలేదు ఎవరు మనల్ని పట్టించుకుంటలేడు ఇప్పుడు చెప్పాలి కేసీఆర్ రాష్ట్రం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి మీకు దమ్ముంటే దివాలా తీసిన రాష్ట్రాన్ని వాళ్ళ అడవని ఓడన ధనిక రాష్ట్రం అంటాడే రాష్ట్రాన్ని దివాలా తీసిరండి ఏం లేదు మనకి ఒక్క జూన్ నెలలో మనకి ఇరవై వేల కోట్లు కావాలన్నట ఏడు నుంచి వచ్చే ఛాన్స్ ఉందా అందుకే ఏడ భూమి కనిపిస్తుంది అమ్మి పడేస్తా ఉన్నాడు ఈ క్రమంలో సొంత పన్నుల రాబడి కేంద్ర పన్నుల వాటాతోనే ప్రభుత్వం ముందుకు వెళుతోంది మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెన్షన్లతో పాటుగా ఇతర చెల్లింపులపైన ప్రభావం పడింది పదిహేను తారీఖు వస్తదప్ప తప్ప ఉద్యోగులకి జీతాలు పడతలేవు చాలామంది ఉద్యోగులకు ఇంతవరకు జీతాలు లేవు పెన్షన్లు మే నెల పెన్షన్లు ఇంతవరకు చాలామందికి పడలే వేతనాలు పెన్షన్ల చెల్లింపుల్లో జాప్యం నెలకొంది దీంతో నెలలో మొదటి వారం అంటేనే ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది పలు జిల్లాల్లో రెండో వారానికి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా విధిగా చేయాల్సిన చెల్లింపులకు సర్దుబాటు తప్పడం లేదు పదివేల కోట్లకు మించని రాబడి రాష్ట్రానికి ప్రధానంగా పన్నులు పన్నేతర రాబడి ద్వారా మే నెలలో పదివేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అంచనా వేసింది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా పన్నెండు వందల కోట్లు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఐదు వేల ఐదు వందల కోట్లు ఎక్సైజ్ ద్వారా పదకొండు వందల కోట్లు కేంద్ర పన్నుల వాటా కేంద్ర పథకాల ద్వారా వెయ్యి కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా వ్యయం మాత్రం దాదాపు రెట్టింపు ఉంది వస్తున్న ట్యాక్స్కి పెడుతున్న ఖర్చుకి సంబంధం లేదు వీళ్ళు తెచ్చిన అప్పులకి వడ్డీలు కడతానికి ఈ పైసలు సరిపోతలేవు ఇప్పుడు ఇగో రిజిస్ట్రేషన్ల శాఖ పన్నెండు వందల కోట్లు పెంచడం ద్వారా వచ్చిన అమౌంట్ ఇదంతా రేట్లు పెంచడం ద్వారా ఎక్సైజు మొత్తం జనాలని తాగుబోతులని చేసి ఆడోళ్ళ మెడల్లో ఉన్న పుస్తల తాళ్ళు దెంపిగో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకుంటా ఉన్నాడు నలభై వేల కోట్ల టార్గెట్గా కేసీఆర్ ముందుకెళ్తా ఉన్నాడు ఏం చేసినా అయినా కూడా పైసలు తాల్తలేవు దళిత బంధు రైతు బంధు విద్యుత్ సబ్సిడీలు ఆసరా బియ్యం సబ్సిడీ స్కాలర్షిప్లు కళ్యాణ లక్ష్మిలతో పాటు అభివృద్ధి పథకాలకు నిధుల అవసరం ఈ నెల వేతనాలు పెన్షన్ల చెల్లింపుల్లో జాప్యం తప్పేలా లేదని ఆర్థిక శాఖ భావిస్తోంది కేంద్రంతో సంప్రదిస్తున్న స్పష్టత ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరించిన సందిగ్ధం కొనసాగుతుండటం పట్ల ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు జూన్ మొదటి వారంలో అయినా స్పష్టత వచ్చేనా అని ఎదురు చూస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మళ్ళెవడన్నా ధనిక రాష్ట్రం ఇది అని అంటే ఉరికిచ్చి తన్నండి